సీతా సమేత రామచంద్ర. సీతా సమేత రామచంద్రజీకు అప్ని హృదయకి పేటికామె రఖనే వాలే అనన్య భక్త హై హనుమాన్ జీ, ఏ సబ్ జాంతే హీ హై. జబ్ కోయి హార్ దేనే కే లియె సీతా జీ సంపల్, ఔర్ ఖాస్ కర్కే జబ్ శ్రీ రామచంద్ర జీ సింహాసనాసీన్ హో రహే థే అయోధ్యా కే లౌట్నే కే, అయోధ్యా లౌట్నే మే కే బాద్ తో సబ్కో పురస్కార్ దే రహే థే, తో సీతా కో ఏక్ మోతియోం కే హార్ హాథ్ మే దియా గయా. తో ఉన్సే కహా కే ఆప్కో జో ఇష్ట హై ఉన్కో దే దీజియే. సీతా జీ నే హనుమాన్ కో దియా. హనుమాన్ నే కహా కే యే మేరే లియే కహాన్ హై, ఇన్మే రామ్ నహీ దిఖాయి దే రహే. తబ్ పూచా గయా రామ్ కహాన్ హై, तो कहते हैं राम मेरी हृदय पेटिका में है. हृदय पेटिका को चीर करके उनके सामने दिखा दिया कि मेरे हृदय पेटिका में राम और सीता दोनों की मूर्तियां बसी हुई हैं. इस प्रकार उनको इसके अलावा और कुछ नहीं चाहिए. ऐसे हनुमान जी ने श्री राम से एक ही प्रार्थना की थी, हे भगवान, जब तक राम कथा पृथ्वी पर व्याप्त रहेगी तब तक मैं सशरीर रहूं, अर्थात मैं जीवित रहूं, क्योंकि मैं राम कथा को सुनना चाहता हूं, आपकी कथा सुनना चाहता हूं, यही मेरी एकमात्र कामना है. श्री रामचंद्र जी ने मान लिया ऐसा ही हो, इसीलिए हनुमान जी चिरंजीवी बन गए. हनुमान जी के चिरंजीवत्व के संबंध में कोई भी दो बात नहीं हो सकती. हनुमान जी को हम महाभारत में देख सकते हैं. त्रेता युग के हनुमान जी द्वापर युग में भी रहे हैं, कलयुग में भी हैं. और कलयुग के संबंध में भक्तों का विकास है, विश्वास है, जहाँ पर राम कथा होगी वहाँ पर हनुमान रहेंगे. परम पावनी श्री पद्मावती, पाप विमोचनी श्री पद्मावती, पुण्य गंधिनी श्री पद्मावती. वेंकटाद्रि समंस्थानं ब्रह्मांडे नास्तिकिंचन वेंकटेश सम्मो देवो नभूतो नभविष्यति. ओम नमो वेंकटेश. श्री पद्मावती जय वरलक्ष्मी, श्री पद्मावती जय महालक्ष्मी, श्री पद्मावती प्रणव स्वरूपिणी श्री पद्मावती, प्रणत सुरेश्वरी श्री पद्मावती, पल्लव पाणी श्री पद्मावती, प्रविमल गात्री श्री पद्मावती. जय जय लक्ष्मी श्री पद्मावती जय विजय. तिरुचानूरु श्री पद्मावती భాగంగా నాలుగో రోజు జరుగుతుంది హనుమంత వాహనం మీద అమ్మవారు రామావతారంలో చిద్దులాసంగా మనందరికీ దర్శనమిస్తూ ఉన్నారు. ఒక పక్క ఉత్సవాలు, మరొక పక్క వారం కావడంతో భక్తులంతా అద్భుతమైనటువంటి గజవాహన సేవ జరగబోతోంది. ఇందుకు సంబంధించినటువంటి విశేషాలను మనకు అందించడానికి సిద్ధంగా ఉన్నారు తిరుమల తిరుపతి దేవస్థానంలో జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ పోల భాస్కర్ గారు. ఓం నమో పద్మావతే నమః. శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు తిరుచానూరులో తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆధ్వర్యంలో ఘనంగా జరుగుతున్నాయి. నాలుగవ రోజు సాయంత్రం అమ్మవారు హనుమంత వాహనంలో మాడవీధుల్లో ఊరేగింపులు తిరుగుతూ భక్తులకు అందరికీ దర్శనమిస్తున్నారు. హనుమంతుడు అంటే భక్తికి చిహ్నం. పవిత్రమైనటువంటి హనుమంత వాహనం మీద అమ్మవారు అధిష్ఠించి మనందరికీ దర్శనం ఇవ్వడం మన అందరి అదృష్టం. సందర్భంగా అందరికి కూడా అమ్మవారు శుభాన్ని కలుగజేస్తారని ఆశిస్తున్నాను. రేపు అమ్మవారికి ప్రీతిపాత్రమైనటువంటి గజవాహనం మీద అధిష్ఠించి మాడవీధుల్లో భక్తులకి అందరికీ దర్శనమిస్తారు. అట్లాగే రేపు ఉదయం 11 గంటలకి స్వామివారి నుంచి కాసుల మాల తీసుకురావడం జరుగుతుంది. అమ్మవారు సమర్పణ చేసి సాయంత్రం గజవాహనం మీద అమ్మవారికి కాసుల మాలతో అలంకరణతో ఉన్నటువంటి అమ్మవారిని మనం దర్శించుకోవచ్చు. దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఏర్పాట్లన్నీ కూడా చేశాము. ఎక్కువ మంది గజవాహనం కోసం వస్తారు.
తొక్కిసలాటకి తోపులాటకి తావు ఇవ్వకుండా మనవి చేస్తున్నాను. అలాగే ఈరోజు వాహన విశేషాన్ని మనకు వివరించడానికి ఈ ఆలయంలో పనిచేస్తున్న బాబుస్వామి గారు మనతో పాటు ఉన్నారు. వారిని వాహన విశేషాన్ని గురించి చెప్పవలసిందిగా కోరుతున్నాను. ఇప్పుడు తమ సందేశం శ్రీ బాబుస్వామి గారు. ఓం శ్రీ పద్మావతిదేవి నమః. శ్రీ పద్మావతి తాయల వారి బ్రహ్మోత్సవం, కార్తీక బ్రహ్మోత్సవము రంగరంగ వైభవముగా ప్రారంభమై 4వ రోజుకు చేరినది. మధ్యాహ్న కాలంలో అమ్మవారికి స్థపన తిరుమలం వచ్చి ఈరోజు చాలా విశేషమైనటువంటి శుభదినం. శుక్రవారం రోజు అమ్మవారికి విశేషముగా అమ్మవారికి అలంకారం చేసి మధ్యాహ్న కాలం నందు అమ్మవారికి అభిషేకాలను నచ్చి తదుపరి సాయంకాలము అమ్మవారు రత్న కిరీట మణి మాణిక్యములతో కోదండరామ అవతారంలో హనుమంతుడు హనుమంత వాహనం మీద ఊరేగింపు చేస్తూ ప్రతి ఒక్కరిని తనను నమ్మిన వాళ్ళందరికీ కూడా ఆశీర్వాదం చేస్తూ నమ్మిన బండుగా హనుమంతుడు ఏ విధంగా ఉన్నారో తనను నమ్మిన వచ్చినటువంటి భక్తాదులందరికీ ఆశీర్వాదం చేస్తూ ఈ యొక్క హనుమంత వాహనం మీద ఊరేగిస్తూ ప్రజలందరినీ ఆశీర్వదిస్తుందని ఆయన భక్తులందరూ కూడా అమ్మవారిని కోదండరామ అవతారంలో ఈ యొక్క హనుమంత వాహనం మీద చూసి తరించి అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కండి. ఓం శ్రీ పద్మావతి దేవి నమః. సతివలయ పుముఖ చక్రవాకమిదే
చంద్రుడది బలిసి మతకముతో కచమండల రాజ్యము మితి మీరిన తుమ్మిదలిటు బలిసి మతకముతో కచమండల రాజ్యము మితి మీరిన తుమ్మిదలిటు బలిసి సాదని సగసని దని సని మాద నిసని దమదని సాదని సగసని దని సని మాద నిసని దమగమ సమగసని సాసని సని దమద దమగదమని దసని దసని నిస సమగసని సాసని సని దమద దమగదమని దసని దసని నిస సని సగగదని దని మామా మదమర గగమగమ సాసాస దని సగ भक्तजनों, दिव्य रूप से जन संदोह को देख लीजिए। दिव्य आभा को देखने के लिए हनुमान पर विराजमान पद्मावती देवी का सुंदर रूप बहुत ही आकर्षक होता है, बहुत ही अपनी ओर आकृष्ट करने वाला रूप होता है। इसीलिए भक्त समूह उनको दर्शन करके तर रहा है। यहाँ एक बात आप हमारे सामने रखनी है, रामायण के जितने भी कांड हैं उनके नाम हैं। नाम देखिए, बाल कांड है, अयोध्या कांड है, किष्किंधा कांड है, अरण्य कांड है, ऐसे कांड नाम, हर एक कांड का नाम है, लेकिन एक कांड का नाम विशेष है, वो सुंदरकांड है। बहुत लोगों ने सोचा सुंदरकांड क्यों रखा गया है, अनेक प्रकार की व्याख्याएं हुई है, लेकिन कुछ लोगों ने और भी गहराई से इसकी ओर ध्यान देकर के देखा। हनुमान के जितने नाम हैं, साधारणतः हम जानते हैं हनुमान है, आंजनेय है और मारुति है, वायुपुत्र है, इस प्रकार के नाम हैं। ये सब बाद में उनके साथ जोड़े गए नाम लगते हैं। वास्तविक रूप में जब हनुमान जी का जन्म हुआ था उस समय उनका नाम हनुमान नहीं था, क्योंकि वे हनुमा पर प्रहारित नहीं हुए थे इंद्र के वज्रायुध से, तो इसलिए उनका नाम हनुमान उस समय नहीं था। तो बहुत पंडितों ने देखा, वाल्मीकि ने भी कहीं पर भी हनुमान का नाम सही नाम नहीं बताया जो आरंभ में माता पिता के द्वारा रखा गया हो। तो कहा कि नहीं, असली सूत्र यहाँ पर है, हनुमान का जो वास्तविक नाम है सुंदर है, इसीलिए उस कांड का नाम सुंदर रखा गया है, इसलिए सुंदर कांड है। और वाल्मीकि ने इसलिए नहीं कहा कि संकेत कर दिया वाल्मीकि ने कभी, क्योंकि अन्य कांडों का नाम उन्होंने स्पष्ट रूप से अलग रखा है, लेकिन सुंदरकांड का नाम सुंदरकांड इसलिए रखा गया है कि वह हनुमान का है।
और उसमें अनेक विशेषता ये है, अनेक शास्त्रीय विशेषता ये है, अनेक आचरणीय विशेषता ये है, अनेक व्यावहारिक विशेषता ये है, अनेक दार्शनिक विशेषता ये है। इस सुंदरकांड में अनेक बातों को देखते हैं और उनमें अनेक रहस्यों का उद्घाटन हुआ है। इन सब का उद्घाटन करने की क्षमता रखने वाले कांड के रूप में सुंदरकांड रखा गया है और ये सारी विशेषताएं हनुमान में हैं। हम जानते हैं जब सबसे पहले हनुमान राम जी से मिले, राम जी ने उनकी विनयशीलता और उनकी वाक् प्रतिमा को देख करके आश्चर्यचकित हो गए और इस स्थिति में लक्ष्मण से वे कह गए, देखिए हनुमान कितना पंडित है, कितने विनयशील हैं और कितने ज्ञानवान हैं, व्याकरण जानते हैं, भाषा प्रयोग जानते हैं, वेद ज्ञान जानते हैं, किस संदर्भ में किस प्रकार का व्यवहार करना चाहिए ये जानने वाले हनुमान हैं। लक्ष्मण याद रखो ये महान व्यक्ति हैं और इनसे कोई भी कार्य असंभव नहीं रहेगा इस पृथ्वी पर। इसीलिए हनुमान को बहुत ही महत्वपूर्ण कार्य दिया गया, वानरों को चारों दिशाओं में भेजा गया। लेकिन सब जानते हैं और यह भी सूचना उस समय पर भी है कि रावण ने सीता जी का अपहरण किया है, सीता जी को लंका में रखा है, बहुत ऐसे जगह पर रखा है जिनको देखना, किसी को देखने के लिए मुश्किल है, कोई भी उसके पास पहुंच नहीं सकते। तो उन तक पहुंचने की क्षमता रखने वाले व्यक्ति को ही चुनना है। तो इसीलिए सुग्रीव से भी कहा कि यहाँ इस दिशा में, दक्षिण दिशा में हनुमान को भेजिए। हनुमान गए और उस समय जिस व्यवहार की गति है और उस सारी गति, जो कार्य दक्षता के लिए जो आवश्यक गुण हैं, सभी हम हनुमान में देख सकते हैं। किसी कितने भी रुकावटें आएं, सबको पार करने की क्षमता रखने वाले हनुमान जी रहे हैं। ऐसे हनुमान सीता जी के सामने गए तो इतने विनम्र, इतने छोटे हो गए और सीता जी को ही संदेह हो गया कि कोई ये राक्षस तो नहीं है जो इस प्रकार के छोटे वेश में बंदर के रूप में आए हैं। और उन्होंने संकेत करके कहे, भाई कैसे मानूं कि तुम राम के दूत हो। तब उन्होंने अपना स्वरूप दिखाया, तब वो मान गई है राम के द्वारा दिए गए जो संकेत चिन्ह रूप जो आभरण है उनको दिखाया। उनको देखने के बाद सीता मान गई है। ये विशेषता है हनुमान की, हनुमान की शक्ति, हनुमान का ज्ञान, हनुमान के वेद ज्ञान और व्याकरण ज्ञान, पांडित्य, साहित्य ज्ञान, सब जो है अतुलनीय है। इसलिए वाल्मीकि ने भी प्रार्थना की थी, हनुमान जी मेरे मुझ पर कृपा करके रामायण आप मत लिखिए, मैं लिखूँगा और मेरा नाम राम के, आप तो आपका नाम तो राम के साथ अमर रहेगा, मेरा नाम भी राम के साथ अमर रहे, तो इसलिए मैं प्रार्थना करता हूँ आप रामायण लिखना बंद कर दीजिए, क्योंकि स्वयं हनुमान राम की कहानी लिखना चाहते थे। पाल
శ్రీ పద్మావతి దేవ్యై నమః. ఓం నమః కమలవాసిన్యై నారాయణ్యై నమో నమః. కృష్ణప్రియాయై సారాయై పద్మాయై చ నమో నమః. దేఖియే దూర్ దూర్ సే భక్త ఆయే హై ఔర్ నిత్య కర్ రహే హై. భక్త లోగ్ నిత్య కర్ రహే హై ఇస్ మహోత్సవ్ మే, బ్రహ్మోత్సవ్ మే దూర్ దూర్ సే లోగ్ ఆయే హై ఔర్ త్రిచానుభుజ్ మా ఆజ్ బ్రహ్మోత్సవ్ హో రహా హై. భగవతి పద్మావతి విరాజమాన్ హై హనుమత్ వాహన్ పర్ ఔర్ ఇస్ బ్రహ్మోత్సవ్ మే దూర్ దూర్ సే లోగ్ ఆయే హై ఔర్ భక్త లోగ్ నిత్య కర్ రహే హై, వాద్య యంత్ర బజా రహే హై. అత్యంత ఆనంద కా యహ సమయ హై ఔర్ భగవతి ప్రసన్న ముద్రా మే హనుమత్ వాహన్ పర్ విచరణ కర్ రహీ హై ఔర్ భక్త లోగ్ నిత్య కర్ రహే హై, ఆనంద సే నిత్య కర్ రహే హై ఔర్ ఇస్కి సుష్మా దేఖనే కే లాయక్ హై. ఇస్కా వర్ణన్ కౌన్ కర్ సక్తా హై. ఆజ్ కి జో సుష్మా హై, ఆజ్ యే పుణ్య కి ధారా బహ రహీ హై, పుణ్య కి జో ధారా బహ రహీ హై, పుణ్య కి గంగా బహ రహీ హై, భక్త కి గంగా బహ రహీ హై. దేఖియే హాథీ ఆగే ఆగే హాథీ జో హై సో విరాజమాన్ హై ఔర్ భగవతి కా అత్యంత భక్త హై ఔర్ దేఖియే ఆగే ఆగే వైష్ణవ లోగ్ భీ ఆజ్ ఆ రహే హై. ఆగే ఆగే వైష్ణవ లోగ్ భీ ఆ రహే హై, భగవతి కి పూజా కర్ రహే హై, వైష్ణవీ కి పూజా కర్ రహే హై, భగవతి వైష్ణవీ కి ఆర్తీ కర్ రహే హై. దేఖియే దేఖియే భగవతి కి ఆర్తీ కర్ రహే హై ఔర్ ఇస్ సమయ మే ఆప్ ఆర్తీ గాయే ఆర్తీ గాయే. భగవతి అత్యంత ప్రసన్న హో జాతీ హై. ఆర్తీ కి సమయ మే జరూర్ భగవతి కా దర్శన కర్నా చాహియే. యహ బహుత్ హీ దుర్లభ క్షణ హోతా హై. ఆర్తీ కే సమయ మే భగవతి కా దర్శన కర్నా, ఇస్ దుర్లభ క్షణ కే కా ఆప్ లాభ ఉఠాయే. ఏక్ తో బ్రహ్మోత్సవ్, వో కార్తీక్ మాస్ కా బ్రహ్మోత్సవ్, ఉస్ మే భీ ఆర్తీ కే సమయ భగవతి కా దర్శన కర్నా అత్యంత హీ పుణ్యప్రద దర్శన హై. ఇస్ సమయ మే అవశ్య భగవతి కా దర్శన కరియే, ధ్యాన కరియే. భగవతి కే ధ్యాన సే భీ సారే పాప దూర్ హో జాతే హై, సారే పాప ఛోర్ కర్కే భాగ్ జాతే హై. భగవతి కే నామ్ లేనే సే, భగవతి కా దర్శన కర్నే సే, భగవతి కా స్మరణ కర్నే సే సారే పాప భాగ్ జాతే హై. ఓం నమః కమలవాసిన్యై నారాయణ్యై నమో నమః. కృష్ణప్రియాయై సారాయై పద్మాయై చ నమో నమః. పద్మపత్రేక్షణాయై చ పద్మాస్యాయై నమో నమః. పద్మాసనాయై పద్మిన్యై వైష్ణవ్యై చ నమో నమః. సర్వసంపత్స్వరూపాయై సర్వద్రాతే నమో నమః. సుఖదాయై మోక్షదాయై సిద్ధదాయై నమో నమః. హరిభక్తిప్రదాత్రే చ హర్షదాత్రే నమో నమః. కృష్ణభక్షసితాయై చ కృష్ణేశాయై నమో నమః. కృష్ణశోభాస్వరూపాయై రత్నపద్మే చ శోభనే. సంపత్ అధిష్టాత్రే దేవ్యై మహాదేవ్యై నమో నమః. సన్యాధిష్ఠాదేవ్యై చ సస్యాయై చ నమో నమః. నమో బుద్ధిస్వరూపాయై బుద్ధిదాయై నమో నమః. వైకుంఠే చ వైకుంఠేయ మహాలక్ష్మీ లక్ష్మీ క్షీరోదసాగరే. వైకుంఠేయ మహాలక్ష్మీ లక్ష్మీ క్షీరోదసాగరే. స్వర్గలక్ష్మీరింద్రగేహే రాజలక్ష్మీర్నిపాలయే. గృహలక్ష్మిశ్చ గృహిణాం గేహే చ గృహదేవతా. సుర్భీ సాగవాం మాతా దక్షిణాయజ్ఞకామని. అదితిర్దేవమాతా త్వం కమలా కమలానయే. స్వాహా త్వం చ హవిర్దానే కావ్యదానే స్వాహా త్వం చ హవిర్దానే కవ్యదానే సుధాస్మృతా. త్వం హి విష్ణుస్వరూపా చ సర్వాధారా వసుంధరా. శుద్ధసత్వస్వరూపా త్వం నారాయణ పరాయణా. క్రోధ హింసా వర్జితా చ వరదా చ శుభానా. పరమార్థప్రదా త్వం చ హరిదాస్య ప్రదాపరా. యయా వినా జగత్ సర్వం భస్మీభూతమసారకం. జీవన్ మృతం చ విశ్వం చ సవతుల్యం యయా వినా. యయా వినా సర్వేషాం చ పరా త్వం హి సర్వబాంధవ రూపిణీ. యయా వినా న సంభావ్యో బాంధవైర్బాంధవ సదా. త్వయా హీనో బంధహీనస్త్వయా యుక్త సబాంధవ. ధర్మార్థ కామ మోక్షానాం త్వం చ కారణ రూపిణీ. యథా మాతా స్తనంధానాం శిశూనాం శేష భేషదా. యథా త్వం సర్వ తథా త్వం సర్వదా మాతా సర్వేషాం సర్వరూపతః. మాతృహీన త్యక్త సచేత్ జీవతి దేవత. త్వయా హీనో జన కోపి నో జీవ జీవత్యేవ నిశ్చితం. ఓం శ్రీ పద్మావతి దేవ్యై నమః. ఓం శ్రీ పద్మావత్యై నమః. శ్రీ మహాలక్ష్మ్యై నమః. మహాలక్ష్మీ నమస్తుభ్యం. ఓం మహా ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యే చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యే చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. ఓం శ్రీ పద్మావతి దేవ్యై నమః. భగవతీ కా జో ఆరాధనా నహీ కర్తే హై, భగవతీ కో జో భజన నహీ కర్తే, భగవతీ కో ధ్యాన నహీ కర్తే హై ఔర్ రోగ్ మే ఫస్ జాతే హై, గరీబీ మే ఫస్ జాతే హై,
तो भगवती को बहुत दया आती है। और देखिए ये भाग्य की बात है, भगवती का ध्यान करना, स्मरण करना। कहा गया है जो हमारे बच्चे तरह तरह के कष्ट काटते हैं, दुख में पड़ जाते हैं, गरीबी में पड़ जाते हैं, संकट में फंस जाते, फिर भी हमारा ध्यान नहीं करते हैं, तो बच्चे को हम कैसे करें। इसीलिए इस समय में भगवती का ध्यान करिए, भगवती उद्धार करने वाली है। ఇది శిరసు మాణిక్యమిచ్చి పంపే నీకు, ఇదే శిరసు మాణిక్యమిచ్చి పంపే నీకు, నాకే అదనిరిగి తెచ్చి తిని అవతరించవయ్యా, ఇదే శిరసు మాణిక్యమిచ్చి పంపే నీకు, నాకే అదనిరిగి తెచ్చి తిని అవతరించవయ్యా, ఇదే శిరసు మాణిక్యమిచ్చి పంపే నీకు। నిన్ను బాసి నీ రామ నీ చూడగనా రామమున, నిన్ను బాడే రామ రామయను చూ రామ, నిన్ను బాసి నీ రామ నీ చూడగనా రామమున, నిన్ను బాడే రామ రామయను చూ, ఆమెలుత సీతయని అప్పుడు నీ తెలిసి ఉంగరము నేనిచ్చి తిని, ఆమెలుత సీతయని అప్పుడు నే తెలిసి నీ ముద్ర ఉంగరము నేనిచ్చి తిని, ఇదే శిరసు మాణిక్యమిచ్చి పంపె నీకు, నాకే అదనెరిగి తెచ్చి తిని అవతరించవయ్యా, ఇదే శిరసు మాణిక్యమిచ్చి పంపె నీకు। కమలాప్తకులుడా నీ కమలాక్షి నీ పాద కమలములు తలపోసి కమలారిదూరే, కమలాప్తకులుడా నీ కమలాక్షి నీ పాద కమలములు తలపోసి కమలారిదూరే, నెమకి ఆలేమను నీ దేవి అని తెలిసి, నెమకి ఆలేమను నీ దేవి అని తెలిసి, అమరంగని సేమమటు విన్నవించి తిని, అమరంగని సేమమటు విన్నవించి తిని, ఇదే శిరసు మాణిక్యమిచ్చి పంపే నీకు, నాకే అదనిరిగి తెచ్చి తిని అవతరించవయ్యా, ఇదే శిరసు మాణిక్యమిచ్చి పంపే నీకు। దశరథాత్మజ నీవు దశ శిరుని చంపి ఆ దశనున్న చెలిగావు దశ దిశలు పొగడ, దశరథాత్మజ నీవు దశ శిరుని చంపి ఆ దశనున్న చెలిగావు దశ దిశలు పొగడ, రసికుడ శ్రీ వెంకట రఘువీరుడా నీవు, రసికుడ శ్రీ వెంకట రఘువీరుడా నీవు, శశిముఖి చేకుంటివి చక్కనాయ పనులు,
శశిముఖి చేకుంటివి చక్కనాయ పనులు ఇదే శిరసు మాణిక్యమిచ్చి పంపే నీకు నాకే అదనిరిగి తెచ్చి తిని అవతరించవయ్యా ఇదే శిరసు మాణిక్యమిచ్చి పంపే నీకు నాకే అదనిరిగి తెచ్చి తిని అవతరించవయ్యా ఓం శ్రీ మహాలక్ష్మియే నమః महालक्ष्मी की पूजा करिए ध्यान करिए आज ब्रह्मोत्सव का दिन है इस समय में हनुमत वाहन पर भगवती है देखिए भक्त लोग नृत्य कर रहे हैं वाद्य यंत्र बजा रहे हैं आप भी भगवती का ध्यान करिए भगवती का स्तोत्र गाइए देवता इंद्र भी भगवती की प्रार्थना करते हैं और भगवती को प्रसन्न करते हैं भगवती जब वर देते हैं तो सारे संकट से वो निवृत्त हो जाते हैं इसलिए भगवती की आराधना करिए भगवती की आराधना करने से मंगलमय हो जाता है मंगल की वर्षा हो जाती है तो कहते हैं त्वया हीनो जनः कोऽपि न जीवत्येव निश्चितं सुप्रसन्ना स्वरूपा त्वं मां प्रसन्ना भवामि के वयं यावत् त्वया हीना बन्धुहीनाश्च भिक्षुका सर्वसम्पद्विहीनाश्च तावदेव हरिप्रिये राज्यं देहि श्रियं देहि देहि बलं देहि सुरेश्वरी राज्यं देहि श्रियं देहि बलं देहि सुरेश्वरी कीर्तिं देहि धनं देहि यशो महजञ्च देहि वे कामं देहि मतं मतिं देहि भोगं देहि हरिप्रिये ज्ञानं देहि च धर्मे च सर्वसौभाग्यमीप्सितं प्रभावान् च प्रतापं च सर्वाधिकारमेव च जयं पराक्रमं युद्धे परमेश्वर्यमेव च इस तरह भगवती से वरदान मांगते हैं इंद्र भगवान और भगवती की आराधना करते हैं देखिए सारे भक्त यहाँ पर हैं नृत्य कर रहे हैं खुशी खुशी से नृत्य कर रहे हैं ब्रह्मोत्सव की प्रतीक्षा करते रहते हैं सारे भक्त पूरे वर्ष तक भगवती के ब्रह्मोत्सव की प्रतीक्षा करते हैं जो इस ब्रह्मोत्सव में भगवती में के दर्शन करेंगे और ब्रह्मोत्सव में आकर नृत्य करेंगे तो इसकी तैयारी करते रहते हैं हमारे बच्चे लोग बच्चियाँ लोग देखिए कितने मग्न हैं आज भगवती के सामने कितने मग्न होकर के भगवती की प्रार्थना कर रहे हैं और देखिए भगवती की आरती हो रही है करिए भगवती की प्रार्थना करिए बहुत ही सुंदर क्षण है मंगल मुहूर्त है इस मुहूर्त का लाभ उठाइए पद्मानने पद्मिनी पद्मपत्रे पद्मप्रिये पद्मलतायताक्षी पद्मप्रिये पद्मदलायताक्षी विश्वप्रिये विश्वमनोनुकूले तत्पाद पद्मं मयि सन्निधत्स्व पद्मानने पद्मोरु पद्माक्षी पद्मसंभवे तन्मे भजसि पद्माक्षी येन सोक्षम लभाम्यहम् अश्वदाय गयो गोदायी अश्वदायी गोदायी धनदायी महाधने धनम मे जुषतां देवी सर्वान् कामांश्च देहि मे पुत्र पोत्र धनम धान्य हस्त्यस्वादि गवेरथम प्रजानां भवसि माता आयुष्मन्तं करोतु मे धनमाग्नि धनम वायुर् धनम सूर्यो धनम वसु धनमिन्द्रो बृहस्पतिर् वरुणाम धनमस्तु मे वैनतेय सोमम पिब सोमम पिबत वित्रहा सोमम धनस्य सोमिनो महजम ददात सोमिनः न क्रोधो न च मात्सर्यम नो लोभो न शुभामति भवन्ति कृत पुण्यानां भक्तानां सुक्तजापिनां सरसिज निलिये सरोज हस्ते धवल तरांशुक गंध माल्य शोभे भगवती हर वल्लभे मनोज्ञे त्रिभुवन भूत करी प्रसीद मस्जम भगवती की सब आराधना कर रहे हैं देखिए नृत्य कर रहे हैं वाद्य यंत्र बजा रहे हैं कितनी सुंदर वाद्य यंत्र बजा रहे हैं झूम रहे हैं थिरक रहे हैं भक्त लोग और भक्त के दर्शन से भगवती स्वयं कहती है मद भक्ता यत्र तिष्ठन्ति पादम प्रक्षालयन्च तत्स्थानं हि महत्पुण्यम तोलोके नास्ति दुर्लभम कहते हैं जहाँ हमारे भक्त रहते हैं अपने पाँव को मेरे भक्त धो भी लेते हैं वो स्थान महा महत तीर्थस्थान है तो भगवती के जो भक्त हैं वो भी जहाँ रहते वो तीर्थ हो जाता है देखिए भगवती यहाँ विराजमान है पद्मावती विराजमान है करुणा वरुणा लिया है करुणा दृष्टि करुणा कटाक्ष अपने भक्तों पर अपने बच्चों पर गिरा रही माँ कहते हैं जो तरह तरह के कष्ट पाते हैं फिर भी मेरा भजन मेरा ध्यान मेरा बच्चा नहीं कर पाता है अतः भगवती का जो ध्यान करेगा तो उसका कष्ट दूर हो जाता है नाराधिता येन इयम सनातनी दुखार्थिहा सिद्ध करी जगद्वरा
దుఃఖావృత శత్రుయుతశ్చ భూతలే నూనం దరిద్రో భవతి హ మానవ. జిస్నే భగవతి కా ధ్యాన్ నహీ కియా, ఆరాధనా నహీ కియా, వహీ దుఃఖ్ మే రహ జాతా హై, కష్ట్ మే రహ జాతా హై. యాం విష్ణు రుద్రో హరిపద్మజౌ తథా బన్నీ కుబేరో వరుణో దివాకరః ధ్యాయంతి సర్వార్థ సమాప్తి నందిత తాం కిం మనుష్యా న భజంతి మాతరం. కతే హై జిస్కో బ్రహ్మా విష్ణు రుద్ర బన్ని కుమేర్ శివ దివాకర్ సభీ జిస్కా ధ్యాన కర్తే హై క్యా మనుష్య ఉస్కో భూల్ జాతా హై, అప్ని మా కో భూల్ జాతా హై. तो इस तरह हमें भगवती का की प्रार्थना करनी चाहिए, भगवती का ध्यान करना चाहिए. ये महालक्ष्मी है, महालक्ष्मी की वंदना शिव करते हैं, ब्रह्मा करते हैं, सारे देवता करते हैं, रुद्र करते हैं और स्वयं विष्णु भी करते हैं. भगवती के प्रसन्न होने से विष्णु स्वयं प्रसन्न हो जाते हैं, लक्ष्मी जी को प्रसन्न करने से विष्णु स्वयं प्रसन्न हो जाते हैं. विष्णु की प्रसन्नता के लिए लक्ष्मी को प्रसन्न करना पड़ता है. लक्ष्मी अगर प्रसन्न हो गए तो उनका वरदान ही है, उनका आशीर्वाद ही है विष्णु की कृपा प्राप्त करना, मोक्ष प्राप्त करना. तो इसीलिए इस समय में भगवती की आराधना करें. और इसीलिए जितने कृष्ण भक्त हैं राधे 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 करते रहते हैं, राधे 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 कृष्ण को छोड़ करके राधे राधे करते हैं, रटते रहते हैं. क्योंकि राधा रानी की कृपा हो गई, लक्ष्मी जी की कृपा हो गई तो कृष्ण की कृपा प्राप्त हो जाता है. और भगवती माता भक्त वत्सला है, वो दया की मूर्ति है, करुणा वरुणालय है, करुणा रस की सागर है. बच्चे कितने भी अपराध क्यों ना किए हो, कितने पाप क्यों नहीं किए हो, वो बच्चे को झाड़ करके, जैसे गंदे को झाड़ करके, धूल को झाड़ करके माँ अपने गोद में बच्चे को ले लेते हैं, इसी तरह अपने बच्चे को माँ बहुत प्यार करते हैं, सारे पाप को दूर कर देते हैं, सारे दुख को दूर कर देते हैं. శోభనాలు నీకు నతనికి తగును, నెలమూడు శోభనాలు నీకు నతనికి తగును, కలకాలము నిత్స కళ్యాణమమ్మ, కళ్యాణమమ్మ, కళ్యాణమమ్మ. నాలు నీకు నతనికి తగును, కలకాలము నిత్స కళ్యాణమమ్మ, 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 కళ్యాణమమ్మ. చెదాను నీవు కరియానవు, సరి జలధీ షాయి
ಜಲಜಮುಖಿವಿ ನೀವು ಅಲಮೇಲು ಮಂದವು ನಿನ್ನಲಮೆ ತಾನು ಜಲಜನಾಭುಡದಡು ಜಲಜಮುಖಿವಿ ನೀವು ಅಲಮೇಲು ಮಂದವು ನಿನ್ನಲಮೆ ತಾನು ಇಲಲೋ ಶ್ರೀ ಕಲ್ಯಾಣಮಮ್ಮ 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 ನೆಲಮೂಡು ಶೋಭನಾಲು ನೀಕು ನತನಿಕಿ ತಗುನು ಕಲಕಾಲಮು ನಿತ್ಸ ಕಲ್ಯಾಣಮಮ್ಮ 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 ಶ್ರೀಸ್ವಯಂ ಸುಕೃತಿನಾಂ ಭವನೇಶ್ವಲಕ್ಷ್ಮೀ ಪಾಪಾತ್ಮನಾಂ ಕೃತಧಿಯಾಂ ಹೃದಯೇಷು ಬುದ್ಧಿ ಶ್ರದ್ಧಾ ಸತಾಂ ಕುಲಜನ ಪ್ರಭವಸ್ಯ ಲಜ್ಜಾ ತಾಂ ತ್ವಾಂ ನತಾಸ್ಮ ಪರಿಪಾಲಯ ದೇವಿ ವಿಶ್ವಂ ತೇಷಾಂ ಮತಾ ಜನಪದೇಷು ಧನಾನಿ ತೇಷಾಂ ತೇಷಾಂ ಯಶಾಂಸಿ ನ ಚ ಸೀದತಿ ಧರ್ಮವರ್ಗ ಧನ್ಯಾಸ್ತ ಏವ ನಿವೃತಾತ್ಮಜ ಭೃತ್ಯ ದಾರಾ ಯೇಷಾಂ ಸದಾಭ್ಯುದಯದಾ ಭವತಿ ಪ್ರಸನ್ನಾ. कहते वो धन्य है जो आपका भजन करते हैं और जो आपका ध्यान करते हैं और आप जिसके ऊपर प्रसन्न रहते ही रहती है वो धन्य है. उसको उसके यश का हानि नहीं होता है, वो कष्ट में नहीं पड़ता है, उसकी संपत्ति का कभी भी नाश नहीं होता है. तेषां मता जनपदेषु धनानि तेषां तेषां यशांसि न च सीदति धर्मवर्गः. उसका यश उसका धन कभी भी कम नहीं होता है. हे भगवती, जो आपके चरण को ध्यान करता है, आपका ध्यान करता है, आपका ध्यान जो करता है उसको किसी चीज़ का अभाव नहीं रह जाता है. तो इसीलिए इस समय में हम जहाँ कहीं पर हैं हम भगवती का ध्यान करना चाहिए. मद्भक्ता यत्रतिष्ठन्ति पादं प्रक्षालयन्ति च तत्स्थानम् हि महातीर्थम्. कहते हैं जो मेरे भक्त हैं वो जहाँ रहते वो भी तीर्थ हो जाता है, वो जहाँ पांव धोता है वो भी तीर्थ हो जाता है. तो भगवती के भजन करने से आदमी पुण्यमय हो जाता है, सारे पाप भाग जाते हैं और पुण्यमय पुण्य मूर्ति हो जाता है, पुण्य स्वरूप हो जाता है. तो इस समय में आप भगवती का ध्यान करिए. जगदम्बा है, यही आदि शक्ति है, सारी देवी देवताओं का एक स्वरूप महालक्ष्मी है. अंत में दो ही रह जाता है, महाविष्णु और महालक्ष्मी, और दोनों मिल जाते हैं, दोनों अभेद हो जाते हैं. महालक्ष्मी और महाविष्णु में कुछ अंतर नहीं रह जाता है, यही दो है. वो लक्ष्मी जब है तो विष्णु बनते हैं और विष्णु जब है तो लक्ष्मी बन जाते हैं. तो विष्णु और लक्ष्मी अभेद बन गए हैं, दोनों अंत में एक हो जाते हैं. लक्ष्मी महालक्ष्मी और महाविष्णु मिलकर एक हो जाते हैं. यही है पद्मावती, यही लक्ष्मी है, यही महालक्ष्मी है, ये प्रकृति स्वरूपिणी है, ये सृष्टि की रचना करने वाली है, ये जगदम्बा है, माँ है, भगवती है. सार अनेक देवियाँ हैं, सारी देवियों के एक देवी देवताओं का एक स्वरूप है, ये महालक्ष्मी है, यही प्रकृति स्वरूपिणी है, सृष्टि की रचना करती है, ये पर ब्रह्म स्वरूपिणी है, पर ब्रह्म की स्वरूपिणी है, मुक्तिदायिनी है, अंत में यही रह जाती है. विद्या है, महाविद्या है, पराविद्या है, यही है. और बस विष्णु, महाविष्णु और महालक्ष्मी दो ही रह जाते हैं. सृष्टि की रचना होती है और अंत में महाविष्णु और महालक्ष्मी रह जाती है. ये जगदम्बा है, साक्षात अम्बा है, शक्ति है, परम शक्ति है. और विष्णु प्रिया है, हरि प्रिया है, इनको अनेक नामों से पुकारा जाता है, अनेक नामों से पुकारा गया है. इन्हीं का वर्णन वेद करता है, पुराण करता है, इन्हीं का ध्यान देवता करते हैं. इसी इन्हीं का ध्यान, जब तक ये प्रसन्न न हो कितना भी कर ले हमारे उदर की पूर्ति नहीं होती है, हमें सुख शांति नहीं मिलती है. इसी लक्ष्मी की कटाक्ष मिलने से ही हमारा जीवन मंगलमय होता है, जीवन शांत से होता है. इसीलिए भगवती का ध्यान करिए, भगवती की आरती करिए. जय लक्ष्मी माता, जय लक्ष्मी माता, तुमको निस दिन सेवत हर विष्णु विधाता. जय लक्ष्मी माता, ब्रह्मानी रुद्रानी तू ही जग माता, सूर्य चंद्रमा ध्यावत नारद ऋषि गाता.
ఓం జయ లక్ష్మీ మాతా లక్ష్మీ రూప నిరంజని సుఖ సంపతి దాతా జో కోయి తుమ్కో ధ్యాతా రిద్ధి సిద్ధి పాతా ఓం జయ లక్ష్మీ మాతా తూ పాతాల బసంతి తూ హీ శుభ దాతా కర్మ ప్రభావ ప్రకాశక జగనిధి కీ త్రాతా ఓం జయ లక్ష్మీ మాతా జిస్ ఘర థారు బాసా తాహి మే గుణ ఆతా కర న సకే సోయి కర లే మన నహీ థరకాతా ఓం జయ లక్ష్మీ మాతా తుమ బిన యజ్ఞ న హోవె వస్త్ర న కోయి పాతా ఖాన పాన కా వైభవ తుమ బిన నహీ ఆతా ఓం జయ లక్ష్మీ మాతా ఓం జయ లక్ష్మీ మాతా శుభ గుణ సుందర యుక్త క్షీరో దధి జాతా రత్న చతుర్దిశ తాకు కోయి నహీ పాతా ఓం జయ లక్ష్మీ మాతా శ్రీ లక్ష్మీ జీ కి ఆరతి జో కోయి గాతా ఊర ఉమంగ అతి ఉపజే పాప ఉతర జాతా ఓం జయ లక్ష్మీ మాతా జయ లక్ష్మీ విష్ణు జయ లక్ష్మీ విష్ణు జయ లక్ష్మీ నారాయణ జయ లక్ష్మీ విష్ణు జయ మాధవ జయ శ్రీపతి జయ 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 విష్ణు జయ చంపా సమవర్ణి జయ నీరద కాంతే జయ మందస్మిత శోభే జయ అద్భుత శాంతే ఓం జయ లక్ష్మీ మాతా కమల బరా భయ హస్తి శంఖాధిక ధారిణి జయ కమలాలయ బాసిని గరుడాసిన చారిన్ సచిన్ సచ్చినమయ కర చరణే సచ్చినమయ మూర్తే దివ్యానంద బిలాసిని జయ సుఖమయ మూర్తే అఖిల లోకైక వంద్య హనుమంతుడా అఖిల లోకైక వంద్య హనుమంతుడా సీత శిఖామణి రామునికి చేకొని తెచ్చితివి అఖిల లోకైక వంద్య హనుమంతుడా సీత శిఖామణి రామునికి చేకొని తెచ్చితివి అఖిల లోకైక వంద్య హనుమంతుడా అఖిల లోకైక వంద్య హనుమంతుడా చితివి హనుమంతుడా కుంభినీజ దూత వైతి గురు హనుమంతుడా అంబోధి లంఘించితివి హనుమంతుడా కుంభినీజ దూత వైతి గురు హనుమంతుడా గురు హనుమంతుడా గురు హనుమంతుడా గంభీర ప్రతాపమున కడగితివి ప్రతాపమున కడగితివి
జంభారి చేవరములు చేయననందితివి అఖిల లోకైక వంద్య హనుమంతుడా సీత శిఖామణి రామునికి చేకొని తెచ్చితివి అఖిల లోకైక వంద్య హనుమంతుడా అఖిల లోకైక వంద్య హనుమంతుడా అంజనీ దేవి కుమార హనుమంతుడా కంజాప్త ఫలహస్త ఘన హనుమంతుడా అంజనీ దేవి కుమార హనుమంతుడా కంజాప్త ఫలహస్త ఘన హనుమంతుడా ఘన హనుమంతుడా ఘన హనుమంతుడా సంజీవని తెచ్చిన శౌర్యుడవు సంజీవని తెచ్చిన శౌర్యుడవు రంజిత వానర కుల రక్షకుండవైతివి సంజీవని తెచ్చిన శౌర్యుడవు రంజిత వానర కుల రక్షకుండవైతివి అఖిల లోకైక వంద్య హనుమంతుడా సీత శిఖామణి రామునికి చేకొని తెచ్చితివి అఖిల లోకైక వంద్య హనుమంతుడా అఖిల లోకైక వంద్య హనుమంతుడా అటలంక సాధించిన హనుమంతుడా చటుల సత్వ సమేత జయ హనుమంతుడా అటలంక సాధించిన హనుమంతుడా చటుల సత్వ సమేత జయ హనుమంతుడా జయ హనుమంతుడా జయ హనుమంతుడా ఘటన నల మేల్మంగ శ్రీ వెంకటేశునకు ఘటన నల మేల్మంగా కాంతు శ్రీ వెంకటేశునకు తటుకన బండవై భరణి నిల్చితివి ఘటన నల మేల్మంగా కాంతు శ్రీ వెంకటేశునకు తటుకన బండవై ధరణి నిల్చితివి అఖిల లోకైక వంద్య హనుమంతుడా సీత శిఖామణి రామునికి చేకొని తెచ్చితివి అఖిల లోకైక వంద్య హనుమంతుడా అఖిల లోకైక వంద్య హనుమంతుడా